అన్నగారు కలుస్తాం, మిమ్మల్ని అనకాల కలుస్తాం. హలో మీరు పద్మశ్రీ అవార్డు వచ్చింది కాబట్టి మీకు చాలా మంది పంపించారు. రెండు వేల ఇరవై మూడు రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సంబంధించి కూడా గుంటూరు జిల్లాకు చెందినటువంటి కోట సచ్చిదానంద స్వామి వారిని పద్మశ్రీ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆయన అనేక రచనలు కాకుండా హరిదాసు కథలు, అదేవిధంగా కళాకారులకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా ముందున్నటువంటి ఆయనకు పద్మశ్రీ రావడం పట్ల కూడా ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంశం మీద మనతో మాట్లాడేందుకు గుంటూరు జిల్లాకు చెందినటువంటి సచ్చిదానంద శాస్త్రి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్కారం. ముందుగా మీకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల కూడా అసలు ఏమనిపిస్తూ ఉంది మీకు? అసలు పద్మశ్రీ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చినా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా మా హరికథకుల్లో ఏ ఒక్కరికి రానందుకు బాధగా ఉంది. ఇప్పుడు నాకు వచ్చినందుకు ఆనందంగానే ఉంది. ఇంకేం కావాలి మీకు చెప్పండి. చెప్పండి. అంటే కలమ్మ తల్లి ముద్దు బిడ్డగా మీరు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆమె ఒడిదిలో ఒదిగినటువంటి మీరు ముఖ్యంగా చూసుకుంటే అంటే కళాకారులకు కానీ ఇటు రచయిత రంగంలో కానీ హరిదాసుల కథల్లో కానీ మీరు చేసిన పాత్రలు ఎలా ఉండేవి కథలు? ఈ కళారంగంలో హరికథను మించిన కళ లేదు. హరికథ గానం ఇప్పుడు మిగతా కళలన్నీ కూడాను ఒకే అంశానికి చెందినవి ఉంటాయి. ఒక కవిత్వం ఉందనుకోండి, కవితగా ఉంటే చాలు, ఇంకేం ఒకళ్ళు అతనికి. గానం ఉందనుకోండి, వాడు పాడితే చాలు, ఇక వాడికేం ఒక్కర్లేదు, ఇంకేం తెలియక్కర్లే. డ్యాన్స్ ఉంది, వాడికి డ్యాన్స్లో పరిచయం ఉంటే చాలు, ఇంకో తెలియక్కర్లే. కానీ ఒక హరికథకుడు అనబడేటటువంటి వాడికి సంగీతం, నాట్యం, కవిత్వం, సమయస్ఫూర్తి, వేదం, శాస్త్రం, యోగం అన్నీ తెలిసి ఉండాలి. అన్నీ తెలిసి కూడా ఎక్కడ పడితే ఏది పడితే అది చెప్పడానికి వీల్లేదు. ఎక్కడ ఏది చెప్పాలో, ఎంత చెప్పాలో, ఎలా చెప్పాలో తెలిసి ఉండాలి. అంచేత హరికథ చాలా కష్టమైన ప్రక్రియ. ఎంత కష్టమైన ప్రక్రియో అంత దీన్ని నిర్లక్ష్యం చేశాయి. ఎవరు మీ ఛానల్స్, పత్రికలు, ప్రభుత్వం, అన్ని రంగాల వాళ్ళు. అందుకని భారతదేశం ఇండియాగా మారింది. ఇప్పుడైనా తెలుసుకొని ప్రాచీనమైన కళలకు అందరం కూడా మనం సపోర్ట్ చేస్తే మళ్ళీ మంది ప్రపంచ ప్రధానంగా అందరికీ ఉపదేశం ఇచ్చేటటువంటి గురువులాగా ఉంటుంది. హరికథను మించిన ప్రక్రియ లేదు. దీనికి ఆద్యుడు నారద మహర్షులు వారు, తర్వాత నారాయణదాస్ గారు చాలా గొప్పవాడు, అష్టభాషా ప్రవీణులు, పంచముఖ లయ శబ్ద విన్యాస విద్యా చతురులు, చాలా గొప్పవాడు. ఆయనకి ఇవ్వలేదు.
చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు కూడా ఆయనకి ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆ తర్వాత నా దాకా ఇప్పటికి ఎవరికి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. ఇది ఎప్పుడో చేయవలసిన పని. ఇప్పటికీ కళ్ళు కొంతవరకు తెరిచి నిజం తెలుసుకొని వాళ్ళు నాకు ఈ బిరుదు ఇచ్చారు. ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు వేల మంది శిష్యులు ఉన్నారు. నా మార్గం అనుసరిస్తున్న వాళ్ళందరూ నా ఏకలవ్య శిష్యులే. నేను సుమారు 70 ఏళ్ళ నుంచి నేను చెబుతున్నాను. ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చాను, ఎన్నో రాష్ట్రాలు తిరిగాను, విదేశాలకు వెళ్ళాను, చెప్పాను లండన్ మొదలైన నగరాల్లో. నా కథ ఒక్కసారి విన్నవాడు మళ్ళీ ఇప్పటికి మర్చిపోలేదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినారు, చాలా పెద్దవాళ్ళు అయినారు, అయినా నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ పలకరిస్తుంటారు. అంటే 70 సంవత్సరాలు కూడా మీరు ఈ యొక్క కళారంగంలో ఉన్నప్పుడు కూడా ఏ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు గుర్తించలేకపోయిందంటారు? ఎందుకు గుర్తించలేకపోయిందంటారు? వాళ్ళ అసమర్థత, వాళ్ళ అవగాహన లోపం. నడుతో అంటే అదే మీరు కూర్చోలేకపోయించారంటే వాళ్ళకి తెలియాలి, వాళ్ళ అవగాహన లోపం, వాళ్ళ విప్ప లోపం. పైగా ముఖ్యంగా హరికథ అనేటటువంటిది భగవంతుడి గురించి చెప్పే విషయం. ఇప్పుడు మన భారతదేశం ఇండియాగా మారింది. ఇండియాగా మారిన తర్వాత సెక్యులర్ స్టేట్ అయింది. మన మతం మీద మన వాళ్ళకి కూడా పూర్తిగా అవగాహన లేదు, అదో లోపం. ఏమైనా మతం మీద ఏదో చేస్తున్నావు అనుకొని చేయడం తప్ప చేయాల్సింది చేయడం అనేది లేదు, అది ఒక కారణం. అది అంచేత ఇప్పటికైనా గుర్తించి వాళ్ళు నన్ను తెలుసుకొని ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. మా రంగం అంతా ఆనందపడుతోంది. దాదాపు 2,000-3,000 మంది హరిదాసులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఒరిస్సాలో, అక్కడ వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. కొన్ని 100,000 ఫోన్లు వస్తున్నాయి నాకు ఈ 2-3 రోజులు బట్టి. మీరు వచ్చారు. కోటా సచ్చిదానంద శాస్త్రి గారు అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అనేక రాష్ట్రాలు తిరిగారు, అనేక రచనలు చేశారు, హరిదాసు కార్యక్రమాలు ఎన్నో చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమంది కళాకారులు కూడా చాలా నిరుత్సాహిస్తులో ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తారా? వాళ్ళని మా హరిదాసుల్ని హరిదాసి నిలువన్నవి ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఏం చేయాలి? ఉట్టి మాటలు చెప్పడం కాదు. మాకు జీతాలు లేవు, అలవెన్సులు లేవు, పిలిచేవాళ్ళు లేరు. మేము చాలా కష్టపడి బతుకుతున్నారు పాప మా వాళ్ళంతా కూడా. ఏదో వేరే వృత్తులు కూడా చేసుకొని బతుకుతున్నారు. అందుకని మీరు దళిత వర్గాలు అంటారే, ఆ దళిత వర్గాలకు మీరు ఏం సదుపాయం చేస్తున్నారో అది మా హరిదాసులందరికీ చెయ్యాలి. ఒక వయసు పడిపోయిన పైరుపడిన వాళ్ళకి తప్పకుండా చెయ్యాలి. ప్రజా రైళ్లలో, బస్సుల్లో రాయితీ ఇవ్వాలి. మా వాళ్ళ ప్రాణం పోకుండా కాపాడాలి. దానికి మీరు ఒక పని చేయాలి. ఏబీసీ దేవస్థానాల్లో ఒక్కో దేవస్థానానికి ఒక్కో హరికథకుణ్ణి, ఒక్కో లేకపోతే హరికథకు రాళ్ళని నిర్ణయించండి. 2 వాయిద్యాలు, 3 రంగం పిడీలు. వాళ్ళు రోజు కానీ, 2 రోజులకోసారి కానీ, 3 రోజులకోసారి కానీ, 5 రోజులకోసారి కానీ అక్కడ చెప్తుంటారు. దానివల్ల ప్రజలు వింటూ ఉంటారు. దానివల్ల మన మత మీద, మన మీద అభిమానం పెరుగుతుంది.
ఉండీలు బాగా ఉంటాయి, వీళ్ళు బతుకుతారు. ఈ పని చేయాలి గవర్నమెంట్ వారు. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాను, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఇంకా గట్టిగా చెబుతున్నాను. అది మీరు మన మా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, లేదు మీ నిబంధనల ప్రకారం ఏదైనా వయస్సు ఇంకా ఏదైనా ఉంటే పెట్టుకొని మా వాళ్ళందరికీ కూడా సదుపాయం చెయ్యాలి. దానివల్ల వీళ్ళు బాగా మన దేశ ప్రచారం చెయ్యాలి, దేశభక్తి పెరగాలి, అందరూ బాగుండాలి అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మీకు పద్మశ్రీని వరించడం, మరి వరించినటువంటి నేపథ్యంలో నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పోలీస్ పర్యటనలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. దీన్ని బట్టి మీ అభిమానులకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏం చెప్తారు? మేమందరం కూడా కృతజ్ఞతాభావంతో నిండి ఉన్నాం. ఇప్పుడు ఆ పార్టీ నా దగ్గరికి పంపించాడు, దండ వరిచింది, దండ వేశారు, ఏదో పళ్ళిచ్చారు, సంతోషం. అడిగితే ఇదే చెప్పాను, నాకేమక్కర్లేదు, మా వాళ్ళందరికీ అండదండగా ఉండండి, మీ మాట మేము చెప్పుకుంటాం, మేము మెరుగోరిన తర్వాత మీకు మెయిల్ చేయాలని చూస్తాం. అప్పుడేమిటి, మాకు పార్టీలతో మిత్రం లేదు, ప్రభుత్వంతో మిత్రం లేదు, ఏమీ మిత్రం లేదు, కేవలం ఆ దైవానుగ్రహమే మాకు కావాల్సింది. ఆ దైవానుగ్రహంతో మీరు చేయగలిగినంత చెయ్యండి, మాకు నిబంధనలు ఏం లేవు. ఏ అంది అదిగో దేవస్థానం వాళ్ళు ఇచ్చారా గుడు విగ్రహం అడుగుడు. ఈ యొక్క హరిదాస్ కథల్లో ముఖ్యంగా మీరు ఎవరెవరితో ముందుకెళ్ళారు సార్? అసలు ముఖ్యంగా ఈ హరిదాస్ కథల్లో ఎవరెవరితో మీరు చేశారు ప్రముఖులతో? మా హరిదాసుల్లో పెద్దవాళ్ళని మేము చూడలేదు, కొంతమందిని మాకు తెలియదు. మాకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరికీ రాలేదు. మాకు తెలిసిన పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పోయినారు. ఇప్పుడు వాళ్ళు ఎలా పోయినారు, అందరికీ హరికథలు చెబుతూ, అందరి చేత చెప్పిస్తూ, అందరికీ వినిపిస్తూ, వాళ్ళు అవస్థలు పడినా సరే బయట చెప్పకుండా ఆ సంగీత ఆ హరికథా సముద్రంలో ఓలలాడుతూ చచ్చిపోయారు. ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ అలా అనుకోవచ్చా? ఏఎన్ఆర్ గారు ఒక సభలో నన్ను చూసి, హీరో నేను కాదు మీరు అన్నాడు. నాకు సెట్ ఉంటుంది, మేకప్ ఉంటుంది, సంగీతం ఎవరో పాడతారు, కవిత ఎవరో రాస్తారు, పక్క వాళ్ళు యాక్టర్లు ఉంటారు, ఓ డైలాగ్ చెబుతాను నేను, అది నచ్చకపోతే వాడిని ఇంకో టేక్ తీసుకుంటాను. నేను ఇప్పుడు వచ్చే దగ్గర నుంచి 3 గంటల నుంచి ఉంటాను, 3:30 నుంచి వస్తున్నాను. మీకు సెట్ ఉందా, మేకప్ మ్యాన్ ఉన్నాడా, లేకపోతే ఇంకో కవి ఉన్నాడా, లేకపోతే ఎన్ని పాటలు పెడుతున్నారు, ఎన్ని ఆటలు ఆడుతున్నారు, ఎంత అభినయం చేస్తున్నారు, ఒక్కటుందా? అయినా పొద్దున నుంచి చెబుతున్నారు మీరు, ఇప్పుడు 3:30 అయింది, ఓ 10 నిమిషాల దగ్గర నుంచి మొదలెట్టినట్టుగా అనిపిస్తుంది. హైదరాబాద్ చగరాది గాని సభల మాట కనిపిస్తుంది నాకు. నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎన్టీ రామారావు గారు అయితే కదంటే మీదే, మాది కాదు, హీరో అంటే మీరే అన్నారు. అయినా అయ్యా మాకేమీ రక్షణ లేదు, అభిమానం లేదు, మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాం అని నేను వారికి చెప్పాను. ఆయన ఎంతో ఆదరించారు, అభిమానించారు. 2-3 సంవత్సరాలు నాకు 2 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో నాకు ఈ సంవత్సరానికి ఒకసారి ఉగాది నాడు ఆ సన్మాన అవార్డు ఇచ్చారు, అవార్డు ఇచ్చారు. ఇంకో విశేషం చెబుతున్నా గుర్తుపెట్టుకు, భానుమతి ఎక్కడికి రాదు, నా హరికథకు వచ్చి కూర్చొని ఓ 3 గంటలు కూర్చొని
మీ దగ్గర ఎక్కడ నేర్చుకుంటాను నేను, మీ దగ్గర నేర్చుకుంటాను అని ఎంతో అభిమానించింది పాప. భానుమతి జమున్ వచ్చింది, ఇంత ఫాలోయింగ్ ఏమిటి, నేను ఎక్కడా చూడలేదు అని వాడి ఇంటికి తీసుకెళ్ళి మర్యాద చేసి మందన చేసింది. శారద వచ్చింది హైదరాబాద్ గాన సభ దగ్గర నుంచి వాడి ఇంటి దాకా. వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నా పాదాల మీద తలకాయ పెట్టే ఉంది, అది ఎంత అభిమానం చూపించారు. అలాగే కోట శ్రీనివాసరావు గారు మా దయ్యాది, కోట శంకరరావు మా దయ్యాది, ఇలా చాలా ఉంది, ఎంతోమంది అభిమానించారు. గుమ్మడి గారు కానీ, రావు గోపాలరావు గారు కానీ, ఇంకోటి కానీ ఎంతమందో నేను పేరు చెప్పలేను. వాళ్ళందరి అభిమానం నా ఎందు ఉంది. నాటక రంగంలో కానీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు నువ్వే చెప్పాలి రా అనేవాడు, నాకంటే నాలుగేళ్ళు పెద్ద ఆయన. అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాదాభివందనం చేసి ఉప్పవరపు వెంకయ్య నాయుడు ద్వారా నాకు సర్టిఫికేట్ ఇప్పించి, కమలహాసన్ చేత ఇప్పించి, కే విశ్వనాథ్ చేత ఇప్పించి ఆయన ఎంతో సహాయం చెప్పుకుని, నేను సంవత్సరానికి 3 రోజులు ఉత్సవాలు చేస్తుంటా. ఆదిభట్టి నారాయణ దాస్ గారు, పరమసుబ్రహ్మణ్యం భాగవతుల వారు, పెద్దింటి సూర్యనారాయణ మూర్తి భాగవతుల వారు ఆ ఉత్సవాలకి ఆయన 10,000 సహాయం చేశారు. ఎప్పుడో ఏనాడో మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ నాయనగారు పోయినప్పుడు నన్ను పిలిపించారు, వాళ్ళ నాయనగారు విగ్రహం పెట్టినప్పుడు నన్ను పిలిపించారు. వాళ్ళ అమ్మగారు ఆయన ఫ్యామిలీ అంతా కూర్చొని తెల్లవారుజాము 2-3 గంటల దాకా వినేవాళ్ళు. నేనంటే చాలా అభిమానించేవాళ్ళు. మొత్తం మీద ఎంత ఫ్లాష్ బ్యాకు ఇప్పుడు ప్రజెంట్లో మొత్తం మీద ఒక ఒక హరికథకి ఈ గౌరవం ఇచ్చారంటే దేశం చాలా సంతోషిస్తుంది, అది మాత్రం తెలుసు అందరూ. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, కృతజ్ఞతాభివందనములు. ఇది మొత్తానికి ఏదైతే కోట ఏదైతే శాస్త్రి గారు వచ్చే ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కళారంగంలో అనేకమైనటువంటి అనేక మంది ప్రముఖులతో కూడా తను నటించడం జరిగింది, అనేక మంది ప్రముఖుల దగ్గర కూడా తను మంచి పేరు సంపాదించాను. ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా ప్రభుత్వాలు కళాకారులకు సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో కులం మొత్తం తేడా లేకుండా కూడా కళాకారులకి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా నేడు కేంద్ర ప్రభుత్వం తనను గుర్తించి పద్మశ్రీ అవార్డు అందించడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్ 6 టీవీ గుంటూరు నుంచి.